హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు వినబోతున్న కథ శ్రీ వెంకట సిద్ధారెడ్డి గారి కథా సంకలనం సోల్ సర్కస్లో ఉంది. వెంకట సిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి కోరుకొండ సైనిక్ స్కూల్, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి దేశ విదేశాల్లో పనిచేసిన ఆయన సోల్ సర్కస్ అనే కథతో రచయితగా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు. 2019 తన మిత్రులతో కలిసి అన్వీక్షికి పబ్లిషర్స్ అనే సంస్థను స్థాపించి ప్రపంచ సాహిత్యంలోని, తెలుగు సాహిత్యంలోని అనేక చక్కటి పుస్తకాలను తెలుగు పుస్తక ప్రేమికులకు అందజేస్తున్నారు. ఇదిగాక ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో డైలాగ్ స్క్రిప్ట్ రైటర్గా, ఎడిటర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా అనేక పాత్రలు నిర్వహిస్తున్నారు. దృశ్యం, కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఈ నగరానికి ఏమైంది, ఇంకా అనేక చిత్రాలకు ఆయన పనిచేయడం జరిగింది. హర్షణీయం వచ్చేవారం ఎపిసోడ్లో ఆయనతో ముఖాముఖిలో ఆయన గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకోవచ్చు. వెంకట సిద్ధారెడ్డి గారు రచించిన ఓ హెన్రీ స్టోరీ అనే కథ ఇప్పుడు మీరు వినబోతున్నారు. కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం కూడా సరిపోదేమో. ఆకుండా ఎందుకు ఈ కన్నీళ్లు పొంగుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. మన జీవితాల్లోకి కొంతమంది ఎందుకు వస్తారో, వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతారో అర్థం కావడం లేదు. నా జీవితంలోకి అలాగే వచ్చాడు హెన్రీ. హెన్రీ, హీ వాజ్ మై ఓన్లీ ఫ్రెండ్, ఈజ్ మై ఓన్లీ ఫ్రెండ్. నాకెప్పటికీ అర్థం కాకుండా మిగిలిపోయే ఒక మిస్టరీ వాడు. ఎవరు నువ్వు అంటే, ఐఎమ్ స్టిల్ ఎ లిటిల్ బాయ్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ టు లవ్ మీ అని చెప్పిన వాడిని ఎలా అర్థం చేసుకోవాలి? కేరళలో ఒక సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు వాడు పరిచయం అయ్యాడు. ఆర్ట్ డైరెక్టర్ దగ్గర పనిచేసే ముగ్గురు అసిస్టెంట్స్లో వాడొకడు. షూటింగ్ టైంలో ఆర్ట్ డిపార్ట్మెంట్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒక్క క్షణం కూడా పడదు. ప్రతి షూటింగ్లో ఈ రెండు డిపార్ట్మెంట్స్కి గొడవలు అయితే తప్పవు. కానీ కేరళలో షూటింగ్ జరిగిన మొదటి వారం రోజుల్లో ఇలాంటి గొడవలు ఏవి జరగలేదంటే అందుకు ముఖ్య కారణం వాడే. చూడగానే వీడెవడో విచిత్రంగా ఉన్నాడే అనుకున్నాను. హెన్రీ అసలు పేరు రఘు. వాడికి హెన్రీ అని పేరు పెట్టింది నేనే. 2వ వారం వాడు షూటింగ్లో కనిపించలేదు. అర్జెంట్ పనుందని వాళ్ళు ఊరికెళ్ళాడని తెలిసింది. వాడు లేకుండా జరిగిన మిగిలిన 10 రోజుల షూట్లో రోజూ యుద్ధాలే జరిగాయి. షూటింగ్ ఆఖరి రోజు అనుకుంటా మళ్ళీ కనిపించాడు. కొచ్చిన్ రైల్వే స్టేషన్లో నా పర్స్ పోగొట్టుకుని ఏం చెయ్యాలో తెలియక సీట్లో దిగాలుగా కూర్చునుంటే వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఏన్రీ అన్నాడు. ముందు నన్ను కాదనుకున్నాను. మళ్ళీ ఏన్రీ అన్నాడు. వాడి వైపు కోపంగా చూశాను. ఎవడీడు నన్ను రే అంటున్నాడు అని కోపం వచ్చింది. మా నెల్లూరులో దారిని పోయేవాడిని కూడా ఏంద్రేయ్ అనడం మామూలే. కానీ అలా పరిచయం లేని వాళ్ళని రే అంటే నాకు భలే కోపం వస్తుంది. ఈసారి నన్ను రే అంటే గట్టిగా ఒకటిద్దాం అనుకున్నాను. కానీ ఈసారి ఏన్రీ, ఏనాయితు అని అడిగాడు. అప్పుడు అర్థమైంది వాడు మాట్లాడుతున్నది కన్నడ అని. ఏనూ ఇల్ల అని చెప్పి తలదిప్పుకున్నాను. కానీ వాడు మాత్రం నన్ను వదలలేదు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. నన్ను మాట్లాడించాలని చాలా ప్రయత్నించాడు. వాడి ప్రయత్నాలన్నీ చూసి చాలాసేపటికి నేనే మాటలు గెలిపాను. షూటింగ్ మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాను. వాళ్ళక్క ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఊరికెళ్ళానని చెప్పాడు. అది ఆత్మహత్య కాదు, వాళ్ళ బావే చంపేశాడని ఊర్లో అందరికీ తెలుసు. అందుకే బావ మీద కేసు పెట్టారంట. బావ కోపం వచ్చి నిద్రపోతున్న రఘు వాళ్ళన్నని రాయితో కొట్టి చంపేశాడంట. అక్క అన్నల అంత్యక్రియలు చేసి రావడానికి ఆలస్యమైందని చెప్పాడు. రోజు న్యూస్ పేపర్లో క్రైమ్ సెక్షన్లో వార్తలుగా చదవడం తప్పితే ఇలాంటి ఘోరం నాకు తెలిసిన వ్యక్తికి జరగడం, అతనితో మాట్లాడడం అదే మొదటిసారి. పర్సు పోవడమే జీవన్ మరణ సమస్యగా ఫీల్ అయిపోతున్న నాకు వాణ్ణి చూస్తే ఆశ్చర్యం అనిపించింది. మాట్లాడడం అయిపోయాక కూడా వాణ్ణే చూస్తూ ఉండిపోయాను. ఏన్రీ, యాకే నోడుతిద్దిరి అని అడిగాడు. ఏం లేదని చెప్పాను. అలా మాటకి ముందు వెనక ఏన్రీ ఏన్రీ అంటున్నాడని వాడికి నేనే హెన్రీ అనే పేరు పెట్టాను. దారి పొడుగున ఖర్చులన్నీ వాడే పెట్టాడు. చివరికి హైదరాబాద్లో దిగాక ఆటోకు కూడా వాడే డబ్బులు ఇచ్చాడు. పోతూ పోతూ ఖర్చులు కుంచుకోమని ఇంకో 1000 రూపాయలు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత డబ్బులు తిరిగిద్దామని ఫోన్ చేస్తే కృష్ణానగర్లో మా రూమ్కి వచ్చాడు.
డబ్బులు వద్దన్నాడు. ఎంత బలవంత పెట్టినా తీసుకోలేదు. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే అని గట్టిగా నమ్మిన నాకు హెన్రీని చూస్తే ఆశ్చర్యం అనిపించింది. వీడు నా ఫ్రెండ్ అని గట్టిగా చెప్పుకోవడానికి ఒక్కడూ లేని నా జీవితంలోకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు హెన్రీ. కొన్ని రోజులకి మా పక్క రూమ్ ఖాళీ అవ్వడంతో అందులో చేరి నాకు ఇంకా దగ్గరయ్యాడు. జీవితాన్ని వాడు చూసే విధానం వేరు, నేను చూసే విధానం వేరు. నేను పరమ సినిక్, వాడంతకు 1000 రెట్లు ఆప్టిమిస్టిక్. ఇద్దరు ఆలోచనలు వేరు, కానీ ఇద్దరికీ పుస్తకాలంటే మహా ఇష్టం. ఒకవేళ ఈ ఇష్టమే మా ఇద్దరినీ కలిపి ఉంటుందేమో అనిపించింది. ప్రతి ఆదివారం హ్యాబిట్స్ బుక్ మార్కెట్లో మేము చీప్గా కొన్న పుస్తకాలు మా రూమ్స్ని నింపేస్తుంటే, ఒకరోజు అదే దారిలో నాంపల్లిలో ఆగి 2 పెద్ద బుక్ ర్యాక్స్ని కొనుక్కొచ్చాం. ట్రక్లో నుంచి బుక్ ర్యాక్స్ని దింపుతుంటే మరో ట్రక్ వచ్చి మా వెనకే ఆగింది. అందులోంచి దిగింది ఆమె, పేరు పల్లవి. ఆమెను చూడగానే తుఫాన్లో చిక్కుకున్న ఓడల ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు హెన్రీ. ఆమెను చూసిన ఆ క్షణం నిజంగానే ప్రపంచం ఒక్క క్షణం పాటు ఆగిపోయి ఆమె మాత్రం కెమెరా జూమ్ అయినట్టు తన దగ్గరికి చేరిందని, అప్పుడే తను ఇన్నేళ్ళు ఎదురు చూసింది తన కోసమేని అర్థమైందని చెప్పాడు. సినిమాల్లో సీన్ల కోసం ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటివి రాస్తాం, కానీ నాకు అసలు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. అయినా వాడిని చూశాక అలాంటిదంటూ ఒకటి ఉంటుందేమో అని మొదటిసారిగా అనిపించింది. ఆ రోజు కృష్ణనగర్లోని ఆ ఇరుకు వీధుల్లో ఒక ప్రేమ కథకు శ్రీకారం జరిగింది. ఆమె హెన్రీ పక్క రూంలోనే చేరింది. వైజాగ్ నుంచి వచ్చిందని, హైదరాబాద్లో ఏదో కంపెనీలో రిసెప్షనిస్ట్గా ఉద్యోగం వచ్చిందని ఓనర్ ద్వారా తెలిసింది. ఆమెను చూసిన దగ్గర నుంచి హెన్రీ మారిపోయాడు. తనలోని ఒక భాగాన్ని కోల్పోయాడు. అతనిలో ఇంకేదో వచ్చి చేరింది. అది ఆమెను చూసిన క్షణంలోనే జరిగిపోయిందని నాకు అర్థమైంది. ఉదయం అవుతుంది. వాడి ఫోన్లో ఇళయరాజా పాటతో అలారం మోగుతోంది. రాత్రి ఎంత లేటుగా పడుకున్నా ఆ పాట వినగానే ఠక్కున లేస్తాడు వాడు. ఏదో పనున్నట్టు మెయిన్ రోడ్లోకి వెళ్తాడు. 8 గంటలకల్లా ఆమె క్యారేజీ పట్టుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది. తను వెళ్ళిన పని అయిపోయి రూమ్కి తిరిగి వస్తుంటాడు. దారిలో ఆమె ఎదురుపడుతుంది. సాయంత్రం అవుతుంది. 8 ఆమె కర్రీ పాయింట్కి బయలుదేరుతుంది. 5 నిమిషాలు లెక్కబెట్టుకుని వాడు రూమ్లోంచి బయటకు వస్తాడు. దారిలో ఆమె ఎదురుపడుతుంది. ఒక్కోసారి టైమింగ్ తప్పుతుంది. వీధిలో కాకుండా మా బిల్డింగ్ ఇరుకుమెట్ల మీదే దొరికిపోతాడు వాడు. ఆమె నవ్వుతుంది. వీడు బిగుసుకుపోతాడు. రాత్రి డిన్నర్ అవగానే ఆమె కాసేపు బయటకు వస్తుంది. ఫోన్లో మాట్లాడుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె లోపలికి వెళ్ళగానే వాడు కూడా రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. మొదట్లో ఇదంతా ఎవరికీ తెలియదు అనుకున్నాడు. నాకు తెలుసని చెప్పగానే చాలా సిగ్గుపడిపోయాడు. ఏంటో వాడి పిచ్చి ప్రేమ, ఆ ప్రేమ నాకెప్పటికీ అర్థం కాదు. వీధిలో ఒకరి తర్వాత ఒకరికి హెన్రీ ప్రేమ గురించి తెలిసిపోయింది. కర్రీ పాయింట్ సురేష్, ఇస్త్రీపేట రాజు, పాన్ షాప్ సీను ఒకరు కాదు, వాళ్ళిద్దరూ ఎదురెదురుగా నడిచొస్తుంటే ఆగి చూసేవాళ్ళు. వాళ్ళందరికీ తెలిసింది, కానీ పల్లవికి మాత్రం హెన్రీ ప్రేమ తెలియలేదు. లేదా తెలియనట్టుంటుందో. ఎన్ని రోజులు రా ఈ మూగ ప్రేమ, చెప్పేయొచ్చుగా అన్నాను ఒక రాత్రి. చెప్పకుండానే తెలుసుకోవాలరా ఈ ప్రేమ ఇప్పటిదా. ఆమెను చూసిన క్షణంలోనే పుట్టింది కాదు ఈ ప్రేమ, నక్షత్రాలు పుట్టినప్పటిది. ఆమెతో నా పరిచయం ఇప్పటిది కాదు. ఆమెను నేను ముందే ఊహించాను. చినుకై వస్తుందనుకున్నాను, కానీ ఇలా పెను తుఫాన్ అయి తాకుతుందనుకోలేదు. కలలో కలత చెందిస్తుందనుకున్నాను, కానీ ఇలా నిద్రలే దూరం చేస్తుందనుకోలేదు. ఈ ప్రేమనంతా ఆమెకి మాటల్లో చెప్పలేను, తనే తెలుసుకుంటుంది. అప్పటి వరకు ఎదురు చూస్తానన్నాడు. అరే, నువ్వు ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నావు కానీ డైలాగ్ రైటర్ అయింటే ఈ పాటికి తెలుగు సినిమా పరిశ్రమకి మంచి సూడోపోయిటిక్ మెటఫర్స్ రాసి మెప్పించేవాడివి అన్నాను. నవ్వు ఊరుకున్నాడు. చీకటి కమ్మిన ఆకాశంలో ఒక నక్షత్రం నేలరాలింది. దాన్ని చూస్తూ ఈరోజు ఎవరి కలో భగ్నమైంది, ఎవరి ప్రేమ ఓడిపోయింది అన్నాడు. దానికి ప్రేమకి సంబంధం ఏంట్రా? ఉంది. లవ్కి గ్రావిటీకి ఉన్నంత సంబంధం. ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, మన సౌరమండలం, ఇదంతా ఒక పెద్ద ప్రేమ కథ. లవ్ ఈజ్ గ్రావిటీ, గ్రావిటీ ఈజ్ లవ్. ఇదంతా నీకు అర్థం కాదులే అన్నాడు. ప్రేమకి గురుత్వాకర్షణ శక్తికి ఏ సంబంధం లేదని తెలుసు. ఉల్కకి, నక్షత్రానికి వాడికి తేడా తెలియదని తెలుసు. వాడికి తెలిసిందల్లా అనివార్యమైన, అనూహ్యమైన వాడి ప్రేమ. దాని ముందు నేను వాడికి వివరించాలనుకున్న సైన్స్ ఓడిపోక తప్పలేదు.
ఎంతైనా వాడు స్టిల్ ఈజ్ ఎ లిటిల్ బాయ్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ టు లవ్ హిమ్. ఈరోజు పల్లవి నాతో మాట్లాడింది అని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు. అమ్మయ్యా, ఈ ప్రేమ కథ సక్సెస్ కాబోతోంది అనుకున్నాను. ఏం చెప్పింది అని అడిగాను. ఏటీఎంలో డబ్బులు తీస్తున్నాను, లోపలికి ఎవరు వచ్చారు, పక్కకి తిరిగి చూస్తే పల్లవి, ఆ చిన్న గదిలో మేమిద్దరమే. పిన్ నెంబర్ ఎంటర్ చేస్తూ నా వైపు చూసి ఊపిరి వదిలింది. తనివి తీరా ఊపిరి పీల్చుకున్నాను. నాకు ఇంకేమీ వద్దు, ఈ ఒక్క చిన్న అనుభవం చాలు అనుకున్నాను. అందులో క్యాష్ వస్తుందా అని అడిగింది. నేను ఆనందం పట్టలేక పరిగెట్టుకొని వచ్చేశానని చెప్పాడు. ఇంత చిన్న విషయాన్ని అంత గొప్పగా ఎంజాయ్ చేయగలగడానికి ఏదో కావాలి. అది వాళ్ళలో ఉంది. బహుశా అమాయకత్వమేమో. ఏదో ఒకటి వాడి ఆనందం చూసి నాకు ఆనందం వేసింది. ఇంతలోనే వాడిని చూసి పాపం అనిపించింది. ఆ అమ్మాయి నో చెప్తే? ఇంకా ఎన్ని రోజులరా, చెప్పేయచ్చు కదా అన్నాను. చెప్పలేనన్నాడు. భయం కదా? భయమా, నాకా అన్నాడు. నిజమే, వాడి మొహంలో సంతోషం తప్ప వేరే ఫీలింగ్ ఎప్పుడు చూడలేదు నేను. నీకు అసలు భయం లేదా అని అడిగాను. లేదని చెప్పాడు. చావన్నా భయం లేదా అని అడిగాను. నీ కథల్లో నన్ను ఎప్పటికీ నన్ను బతికించేస్తావు, సో చావంటే అసలు భయం లేదు అన్నాడు. మరి పల్లవి నీ ప్రేమను కాదంటుందేమో నన్న భయం లేదా అన్నాను. సమాధానం లేదు. ఒకరోజు ఉదయాన పాన్ షాప్ దగ్గరున్నాను. ఇంకా విచ్చుకొని గులాబీ మొగ్గను ఒకటి కొనుక్కొని హుషారుగా వెళ్తున్నాడు హెన్రీ. ఏంటి, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు అన్నాను. ఈరోజు పల్లవికి చెప్పేస్తాను అన్నాడు. ఆల్ ది బెస్ట్ చెప్పాను. ఏంటి, అతను చెప్పింది నమ్మేశారా? నువ్వు మరీ అమాయకుల్లా ఉన్నావు బ్రదర్ అన్నాడు సీను. అర్థం కానట్టు చూశాను. వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఎఫైర్ నడుస్తుంది సార్, మొన్న సినిమా హాల్లో చూశాను ఇద్దరిని అన్నాడు సీను. ఒక్క క్షణం నిజమేనేమో అనిపించింది. ఇలాంటి గాసిప్స్ వినడం మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా ఎవరో అన్నారు. హెన్రీ గాడు నన్ను అమాయకుడిని చేసి ఆడుకుంటున్నాడా అనిపించింది. ఆ రోజు స్టూడియోలో ఫ్లోర్ నెంబర్ 1లో మా సినిమా షూటింగ్ జరుగుతోంది. పక్కనే మరొక ఫ్లోర్లో భారీ సెట్ వర్క్ జరుగుతోంది. హెన్రీ ఎక్కడే ఉన్నాడని తెలిసి కలవడానికి వెళ్ళాను. 60 అడుగుల ఎత్తులో ఉన్నాడు. హెన్రీ అని పిలిచాను. ఖాళీ ఫ్లోర్లో నా గొంతు వింతగా ప్రతిధ్వనించింది. 5 మినిట్స్ వెయిట్ మాడి, నాన్ బర్తేనే అన్నాడు. ఇప్పుడు కాదురా బాబు, అక్కడ షార్ట్ టైం అయింది, మధ్యాహ్నం లంచ్కి కలుద్దాం అన్నాను. ఓకే అన్నా అన్నాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక మూల చెట్టు కింద కూర్చొని డైలాగ్ స్క్రిప్ట్ ఫైర్ చేసుకుంటుంటే ప్రొడక్షన్ బాయ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను చెప్పింది విన్నాక నాకు కొంచెంసేపు కాళ్ళు చేతులు ఆడలేదు. ఫ్లోర్లోకి ఇద్దరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం. నిద్రలో ప్రశాంతంగా పడుకున్నట్టుగా నేల మీద పడున్నాడు హెన్రీ. తల చుట్టూ రక్తపు మడుగు, చేతిలో పెయింటింగ్ బ్రష్. హెన్రీ అని గట్టిగా అరిచాను. చేతివేళ్లలో ఎక్కడో చిన్న కదలిక, సగం తెరిచిన కళ్ళు. అంబులెన్స్ కాల్ చేయండి అన్నారెవరో. అంత హైట్ నుంచి పడితే బతకడం కష్టమే అని మెల్లగా అన్నారెవరో. హెన్రీ దగ్గరికి జరిగి అతని చేతిని పట్టుకున్నాను. వాడితో గడిపిన సమయపు జ్ఞాపకాలు వరదలా నన్ను తడిపేశాయి. బెంగళూరు రైల్వే స్టేషన్. మొదటిసారి వాడు ఏన్రీ అని పలికిన మాట. కలిసి తిన్న పార్సిల్ మీల్స్. క్యాండిల్ లైట్ వెలుతురులో వాడు గీసిన నా బొమ్మ. పల్లవిని మొదటిసారి వాడు చూసిన చూపు. ఉదయాన్నే ఆమె ఆఫీస్కి వెళ్లే ముందు నిద్రలేచామని చూడడానికి వాడు పెట్టుకున్న అలారం రింగ్ టోన్. కర్రీ పాయింట్ నుంచి కూరలు పార్సిల్ తెస్తున్న ఆమెకు ఎదురుగా నడిచొస్తున్న వాడు. స్ట్రీట్ లైట్ కాంతిలో సిగరెట్ కాలుస్తూ వాళ్ళిద్దరి దొంగచూపులకి నెమ్మది నడకలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఊహించుకుంటూ నేను. టెర్రస్ మీద నక్షత్రాలను చూస్తూ చెప్పుకున్న కబుర్లు. పల్లవి కోసం వాడుకున్న గులాబ్ పువ్వు. పూర్తిగా మూతబడ్డ వాడి కళ్ళు. ఆగిపోయిన శ్వాస. గడ్డగట్టుకుంటున్న రక్తం. పొంగుకొస్తున్న కన్నీళ్లు. హీఈస్ గాన్, లాస్ట్ ఫర్ ఎవర్. తెలియని దేనికోసమో ఆకాశం వైపు చూశాను. నేలకేసి చూశాను. చుట్టూ ముసురుకుంటున్న చీకటి. కారిడార్లో వెలిగిన దీపం. చీకట్లో రూమ్ బయట మెట్ల మీద కూర్చునున్నాను. పల్లవి తలుపు తీస్తూ నా వైపు చూసింది. హెన్రీ గురించి తనకి చెప్పాలా? హెన్రీ అంటే పల్లవి కూడా ఇష్టమేనా? ఒకవేళ ఇష్టం లేకపోతే చెప్తే ఏముంటుందో? హెన్రీ ఎవరన్నా అడుగుతుందా? ఏదైతే అయింది చెప్పేయాలనే అనిపించింది. కానీ ఇంతలోనే ఆమె తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకో తెలియదు, ఎక్కడి నుంచో ఉప్పెన్లా మరోసారి దుఃఖం పొంగుకొచ్చింది. అంత ఈజీగా కన్నీళ్లు పెట్టే టైప్ కాదు నేను. అందుకే
నా ఏడుపు చూసి మరొక వైపు ఆశ్చర్యం కూడా వేసింది. ఎక్కడ నేను ఈ బంధాలు, అనుబంధాలు, సంబంధాలు అన్నీ ట్రాష్ అనుకునే ఒక సినికల్ నేను. అన్ని బంధాలని, అనుబంధాలని, సంబంధాలని క్లినికల్గా అంచనా వేసే నేను. నాకేమీ కానీ ఎవరో చనిపోతే వెక్కి వెక్కి ఏడుస్తున్న నేను. సంథింగ్ ఈజ్ రాంగ్, కాదు సంథింగ్ వాస్ రాంగ్, ఈజ్ వాస్ల మధ్య సతమతమైపోయాను. నేనెందుకు ఏడవాలి అసలు? నాలో నుంచి మరో నేను బయటకు వచ్చి చూశాడు. కాసేపు నాకు నేను ఫూలిష్గా కనిపించాను. ఇంతలోనే ఇంకొక నేనొచ్చి నన్ను చూసి జీవితంలో ఏదో సాధించిన గర్వంతో ఆనంద బాష్పాలు రాల్చాను. అసలు ఎందుకీ కన్నీళ్ళు? హెన్రీ అనబడే రఘు చనిపోయినందుక? నాకే తెలియని నన్ను నాకు కొత్తగా పరిచయం చేసినందుక? ఒకేసారి రెండు సినిమాలు చూస్తున్న పరిస్థితి నాది. ఒకటేమో మెలోడ్రామా, మరొకటి పచ్చి రియలిజం. వీటిలో ఏది నాకు నచ్చిన సినిమానో అర్థం కాలేదు. ఇలాంటి టైంలోనే హెన్రీ ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. నాలో కన్ఫ్యూషన్ అంతా వాడికి తప్ప ఇంకెవరికీ అర్థం కాదు. కానీ వాడే ఇప్పుడు నన్ను పెద్ద కన్ఫ్యూజన్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఉదయమైంది. అక్కడే మెట్ల మీద కూర్చొని ఉన్నాను. పల్లవి తలుపు తీసుకుని చేతిలో క్యారేజ్ పట్టుకొని తాళం వేసుకొని బయటకు వచ్చింది. మళ్ళీ అదే చూపు. అది నా కోసం కాదని తెలుసు. ఆమె చూపులో ఎన్ని ప్రశ్నలో. ఇదంతా నా ఊహ. పల్లవికి అసలు హెన్రీ అనే ఒకటి గురించి ఒక ఆలోచనైనా ఉందా? అసలు ఆమెకి వాడి ప్రేమ గురించి తెలుసా? ఇలా ఆలోచిస్తూనే రోజులు గడిచిపోయాయి. వారం అయింది. మా డైరెక్టర్ నా బాధ అర్థం చేసుకున్నాడో, పోనీలే అన్ని ప్రశ్నలు వేసే ఈ రైటర్ గాడి బాధ తప్పిందనుకున్నాడో, నేను షూటింగ్కి వెళ్ళకపోయినా కనీసం ఫోన్ కూడా చేయలేదు. రోజు ఉదయం తను వెళ్ళేటప్పుడు, తిరిగి సాయంత్రం వచ్చేటప్పుడు నన్ను చూస్తూనే ఉంది. ఆమెకేదో చెప్పాలనుంది, కానీ ఏం చెప్పాలో తెలీదు. నిన్నొకడు పిచ్చిగా ప్రేమించాడు తెలుసా అని అడగాలనుంది, కానీ ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఏదో తెలియని అడ్డు. ఒకరోజు ఆ అడ్డు తనే తొలగించింది. ఉదయాన్నే టిఫిన్ చేసి రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఒక మినీ ట్రక్ మా బిల్డింగ్ ముందు ఆగింది. అందులోకి సామాన్లు సర్దుతున్నారు. హెన్రీ చుట్టాలు ఎవరైనా వచ్చి వాడి రూమ్ ఖాళీ చేయిస్తున్నారేమో అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే ఖాళీ అవుతున్నది పల్లవి రూమ్. వాళ్ళు లేకుండా ఉండలేకపోతుందా? ఇదేనా ప్రేమంటే అనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళి హెన్రీ గురించి చెప్పేయాలనిపించింది. కానీ ఇంతలోనే ఆమె నా దగ్గరికి వచ్చింది నవ్వుతూ. హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక కార్డు తీసి చేతిలో పెట్టింది. అర్థం కాలేదు. కవర్ విప్పి చూశాను. వెడ్డింగ్ ఇన్విటేషన్, నెక్స్ట్ వీక్ నా పెళ్ళి వైజాగ్లో, మీ ఫ్రెండ్కి కూడా చెప్పండి అని ఇంకో కార్డు నా చేతికిచ్చింది. ఒరే పిచ్చి హెన్రీ, చూడు ఇది సంగతి. ఆ అమ్మాయి ఇంకెవరినో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలిసే యాక్సిడెంట్ కాదా, ఆత్మహత్య? ఈ ప్రశ్నలకి సమాధానం నువ్వుగాకి ఇంకెవరో చెప్పలేరు. నువ్వు లేవు, సమాధానాలు కూడా లేవు. వాట్ ఏ ఫూల్ యు ఆర్. అర్థం లేని ప్రశ్నలు, ఎప్పటికీ దొరకని సమాధానాలు. వీటన్నిటి మధ్య నలిగిపోతూ ఆ రాత్రి టెరెస్ మీద పడుకొని నక్షత్రాలు చూస్తూ ఉన్నాను. అప్పుడు అనిపించింది, ఒకవేళ హెన్రీ నమ్మిన ప్రేమ నిజమైతే ఈరోజు ఒక నక్షత్రం రాలిపోవాలి. చూస్తూ ఉండిపోయాను. అర్ధరాత్రి ఎప్పుడో నగరం నిద్రపోయిన వేళ కాంతివంతంగా మెరుస్తున్న ఒక నక్షత్రం నేల రాలింది. ఉదయాన్నే ఇంటోనర్ నన్ను వెతుక్కుంటూ వచ్చి టెర్రస్ మీద నిద్రలో ఉన్న నన్ను లేపేంత వరకు ఆ రాత్రి నేను చూసింది కలో నిజమో అర్థం కాలేదు. పల్లవి రూమ్ క్లీన్ చేయించడానికి వచ్చాడు ఓనరు. హెన్రీ రూమ్లో సామాన్లు ఏం చేద్దాం అని అడిగాడు. హెన్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరని చెప్పడంతో వాడి రూమ్ ఖాళీ చేసే బాధ్యత నా మీద పెట్టాడు ఇంటి ఓనరు. కర్రీ పాయింట్ సురేష్, పాన్ షాప్ సీను, ఇస్త్రీ పెట్టే రాజు వచ్చారు. ఎవరికైనా ఏమైనా సామాన్లు కావాలంటే తీసుకోమని చెప్పాను. కాసేపటికి రూమ్ అంతా ఖాళీ అయింది. బుక్ ర్యాక్ ఒకటే మిగిలింది. బుక్ ర్యాక్ పైన వాడు పల్లవికి ఇవ్వడానికి కొన్న గులాబ్ మొగ్గు ఉంది. ఎంత ప్రేమతో కొన్నాడో, ఇంకా వాడిపోలేదు అనుకున్నాను. నలుగురం నాలుగు వైపులా పట్టుకొని బుక్ ర్యాక్ని మెల్లగా జరిపాము. అది జరుగుతుండగా అక్కడ ఒక అద్భుతం కనిపించింది. బుక్ ర్యాక్ వెనుకున్న తలుపు. పక్కనే ఉన్న పల్లవి రూంలోకి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలిగేలా వీలుగా ఉందా తలుపు. అందరం ఒక్కసారి ఆగిపోయాం. రాజు నవ్వాడు, సీను కూడా నవ్వాడు. ఇప్పటికైనా విషయం అర్థమైందా తమ్ముడు అన్నాడు సీను. నాకు నవ్వు వచ్చింది, మోసపోయానని బాధ కూడా వేసింది. ఆ క్షణంలో నాలోని సినిక్ గెలిచాడు.
ఎన్ని కబుర్లు చెప్పాడు వాడు, లవ్ అన్నాడు, గ్రావిటీ అన్నాడు, తీరా చూస్తే ఇలా దొంగదెబ్బ తీశాడు. ఆమె కూడా ఏమీ తక్కువ కాదనిపించింది. రాత్రిపూట పల్లవి రూమ్ లోపలికెళ్ళగానే వీడు లోపలికెళ్ళి తలుపేసుకునేది ఎందుక అనిపించింది. ఇంటి బయట దొంగచూపులు, ఇంటి లోపల దొంగ పనులు. దగ్గరికెళ్ళి తలుపు తీయబోయాను, 1000 వోల్ట్ కరెంట్ షాక్ తగిలినట్టయింది. ఆ క్షణంలో నాలోని సినిక్ చచ్చిపోయాడు. స్ప్లిట్ సెకండ్లో జీవితం మొత్తం మారిపోయిన ఫీలింగ్. అక్కడే కొలబడిపోయాను. అది తలుపు కాదు, తలుపులా అనిపించేలా గోడ మీద వాడేసుకున్న పెయింటింగ్. మనిషి వెళ్ళలేని చోటికి మనసు వెళ్ళడాని కోసం అతను సృష్టించుకున్న మార్గం. కనులున్న వరకు, కలలున్న వరకు నీ రాకకై నే వేచి ఉంటా అని ఆ పెయింటింగ్ కింద తను రాసుకున్న మాటలు. ఎంతసేపు అక్కడ అలా కూర్చుండిపోయానో తెలీదు. ఎదురుగా సీసాలో ఉన్న గులాబ్ మొగ్గ నన్నే చూసి నవ్వుతున్నట్టు అనిపించింది. హెన్రీ లేకుండా అక్కడ ఉండలేకపోయాను. కొన్ని రోజుల్లోనే అక్కడి నుంచి రూమ్ ఖాళీ చేసి వచ్చేసాను. అక్కడి నుంచి వస్తూ హెన్రీ రూమ్ నుంచి తెచ్చిన గులాబ్ మొగ్గని భద్రంగా తెచ్చుకున్నాను. అది ఇప్పటికీ మా ఇంట్లో నా డెస్క్ మీదే ఉంటుంది, వీడిపోకుండా, వాడిపోకుండా, ఓడిపోకుండా. అది ఎలా సాధ్యమో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం కూడా సరిపోదేమో.